ఎర్రకాలువ వరద ఉధృతి పెరగడంతో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వా అక్విడేట్ వద్ద ఏటిగట్టుని ఆనుకొని ఉన్న సంచార జాతుల గుడిసెలు నీట మునిగాయి. దీంతో వారు తాత్కాలికంగా ఏటిగట్టుపైన నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 60 గుడిసెల్లోకి నీరు ప్రవేశించింది. ప్రస్తుతం నిలకడగా వయ్యేరు ప్రవహిస్తోందని నీరు పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. దువ్వా అక్విడేట్ రెండో గేటు ఇరువైపులా చేనులు తెగిపోవడంతో గేటుపై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. ప్రవాహం తీవ్ర రూపం దాల్చకుండా వెంకయ్య వయ్యేరు ద్వారా నీటిని పంపుతున్నారు. ప్రస్తుతం నీటి మట్టం 9 అడుగుల చేరువకు చేరుకుందని నిలకడగా ఉండడంతో అదే దిశగా చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల్లో తహసీల్దార్ పిఎండి ప్రసాద్ గ్రామ సర్పంచ్ అడ్డాబాబు పర్యటించి వరద బాధితులకు పునరావాసం ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామంలో పాత పంచాయతీ వద్ద పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామని అక్కడికి తరలిస్తున్నట్లు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు నీరు పెరగడంతో తక్షణ చర్యలు చేపట్టామని రెవెన్యూ అధికారులు పంచాయతీ సిబ్బంది రాత్రి పగలు పర్యవేక్షణ చేపట్టి సహాయక చర్యలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దువ్వ గ్రామంలో ఎర్రకాల ఉధృతి పెరుగుతుంది కాబట్టి ఉన్నతాధికారుల సూచన మేరకు అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు పెట్టిన సమాచారం మేరకు ఇక్కడ ఇంకా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ రెయిన్ కూడా ఎక్కువ వర్షపాతం కూడా ఎక్కువ రికార్డ్ అవుతుంది. అటు పైన జంగాడుగూడెం మరియు బుట్టాగూడెం ఏరియాలో కూడా ఎక్కువ వర్షపాతం రావడం వల్ల అదంతా కూడా ఇటే డిశ్చార్జ్ ఇటే వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క ఆక్రమణలో ఉన్నటువంటి గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పునరావాస కేంద్రం ఒకటి పాత పంచాయతీ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసాం. దాంట్లో అందరినీ రమ్మని కూడా సర్పంచ్ గారు నేను కూడా వచ్చి అందరినీ కోరుతున్నాం. మీరు అందరూ వచ్చి అక్కడ మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ మీరు వద్దరు కానీ ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. ఈ రోజుకి నీకు ఇలా ఉండొచ్చు తప్ప మళ్ళీ వర్షం పెరిగిందంటే నైట్ టైం మీరు పిల్లలతో ఇబ్బంది పడిపోతారు కాబట్టి అందరినీ కూడా రమ్మని కోరాము. అందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెడతాము. అక్కడ అదేవిధంగా అక్కడ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కూడా కలెక్ట్ చేసి పోలీసు వారు కూడా నైట్ ఉండమని చెప్పడం జరిగింది. వారు కూడా ఉంటారు. అలాగే మా విఆర్ఓలు విఆర్ఏలు కూడా నైట్ టైం కూడా ఈ యొక్క గట్టు దగ్గర ఉండి వాళ్ళు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మాకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్ సుమారుగా ఇక్కడ ఒక 30 వరకు గుడిసెల పైన బయలు కొంటారు. ఒక 100 నుంచి 150 మంది వరకు పబ్లిక్ ఉంటారనేది 150 మంది వరకు ఉంటారనేది పిల్లలతో కలిపి మాకు అంచనా. దాని ప్రకారంగా వాళ్ళకందరికీ కూడా అక్కడ ఉండడానికి భోజనాలకు దానికి ఏర్పాట్లు కూడా మేము చేస్తాం. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.